జార్ఖండ్. ఈ ఊరు భారతదేశపు ఉత్తరాన ఉంది. ఈ నేచర్ని అన్ని వైపుల నుండి ప్రతి ఒక్కరూ నాశనం చేస్తూ ఉన్నారు. కొండ పర్వతాలు, నదులు, అడవులు, గుళ్ళు, గోపురాలు ఇవన్నీ ఉన్న ప్రదేశమే ఇది. వీటిని చూడటానికి ఎంతోమంది టూరిస్టులు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. ఈ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ పక్కనే ఉంటుంది. అక్కడ శిల్పాంజలి అనే ప్రదేశం కూడా ఉంది. రాణిపూర్ వాళ్ళది. రాణిపూర్ ఇక్కడే చాలా బొగ్గు క్వారీలు ఉన్నాయి. ఇక్కడే చాలా మంది అండర్ వరల్డ్కి సంబంధించి బిజినెస్ కూడా జరుగుతూ ఉంది. వ్యాపారం చేసేవాళ్ళు అని నేను చెప్పేది కోల్డ్ మాఫియా అని చెప్తారు. ఒకసారి ఈ క్వారీలో అభిజిత్ సర్కార్ అనే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చంపి పారవేశారు. చూడండి చూడండి, బాగా చూడండి, పోలీసులందరినీ ఎలా తిట్టి రాస్తున్నారో మీరందరూ బాగా చూడండి, కూర్చోండి. ఒక పోలీస్ ఆఫీసర్ని చంపేస్తున్నారు. ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ ఏమీ చేయలేదు. పోలీసులనే సక్రంగా కాపాడలేకపోతే పబ్లిక్ని ఎలా కాపాడతారు? ఏం చేస్తున్నారు మీరందరూ? విక్రమ్ మాకు దొరకలేదు సార్. సార్, విక్రమ్ని మేము అన్ని చోట్ల వెతికి చూసాం. క్రిమినల్ త్వరలోనే అరెస్ట్ అవుతాడు సార్. ఇలా చెప్పడం వల్ల ఏమీ జరగదు. 24 గంటల్లో హంతకుడిని పట్టుకొని జైల్లో వేయండి. ఐ వాంట్ యాక్షన్ ఇమీడియట్లీ. అండర్స్టాండ్? Yes, sir. నమస్తే ఇన్స్పెక్టర్ సార్. నమస్తే. శంకర్ బాయ్ సార్ ఎక్కడున్నారు? లోపల. శంకర్ సార్, ముందు మీరు అమ్మగారిని మొక్కండి. అంతకు తర్వాత మన ఎటువంటి విషయం అయినా మాట్లాడుకోవచ్చు. దుర్గమ్మ ఆశీర్వాదం అందరికీ ముఖ్యం. సరే ఇన్స్పెక్టర్, చెప్పాల్సిన విషయం చెప్పండి. విక్రమ్ ఎక్కడ? ఇది పోలీసు వాళ్ళు చేయాల్సిన పనే కదా ఇన్స్పెక్టర్. అప్పుడు నేను తెలుసుకోవాలి విక్రమ్ ఎక్కడున్నాడు. వినండి శంకర్ సార్, అందరికీ తెలుసు విక్రమ్ మీ రైట్ హ్యాండ్ అని. ఎటువంటి సమస్యలు వచ్చినా మీరు విక్రమ్ని కాపాడటానికే ట్రై చేస్తారు కదా. కానీ ఒక్క విషయం మీరు అర్థం చేసుకోవాలి, ఒక క్రిమినల్ని కాపాడేటప్పుడు మనం కూడా జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. ఏమైంది? చెప్పు విక్రమ్ ఎక్కడ? ఏంటి సార్ అలా చూస్తున్నారు? అలాగే ఇంకొక పోలీస్ ఆఫీసర్ ఇలాగ మీ ముందుకు వచ్చి అడుగుతారని చెప్పి యాక్ట్ చేసి చూపిస్తున్నా. నేను ఎందుకు ఇక్కడికి వచ్చానంటే, ఇలాంటి కొన్ని విషయాలు జరుగుతాయి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి. ఈ ఎస్పీ సార్ హత్య గురించి పైన ఉన్న వాళ్ళు చాలా ప్రెషర్ చేస్తున్నారు. నేనేం చెప్తానంటే, మీరు చేసే వ్యాపారాలన్నీ కొన్ని రోజులకి కామ్గా ఉంచండి, మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను, ఏం ప్రాబ్లం ఉండదు. విక్రమ్ గురించి ఏం ఇన్ఫర్మేషన్ దొరికినా ముందు నా దగ్గరే చెప్పాలి. వాడు ఎస్పి సార్ని హత్య చేశాడు. ఎంత పొగరుంటుంది ఆడికి. ముందు దానికైనా న్యాయాన్ని నేనే అడుగుతాను, తర్వాత మీరు ఏమైనా చేసుకోండి. ఏం చెప్పారు సార్, కానీ ఇక్కడ ఇది అవసరమవుతుంది. ఊహ్,
అదే నీకు ఎప్పుడు వస్తూ ఉంటుంది కదా. మీరు మమ్మల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు, కానీ గవర్నమెంట్ మమ్మల్ని చూసుకోవట్లేదే. కానీ మీ పోలీసు వాళ్ళు నన్ను గమనించనంటున్నారు. అదేంటంటే నా మనుషులందరినీ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి పెట్టారు. లేదు లేదు లేదు, మీరు అనుకున్నట్టు ఏమీ లేదు. అది ఊరక కొన్ని రోజులుగా జైల్లో ఉంచుతారు అంతే. వాళ్ళు బాగా తింటారు, నిద్రపోతారు, తర్వాత నేనే వాళ్ళని బయటికి పంపించేస్తాను. అక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు. జై దుర్గమ్మ. రే శివ, షబీర్. అన్నయ్య చెప్పండి. చెప్పండి. ఈ పోలీసు వాళ్ళని మనం ఎప్పుడు నమ్మకూడదు. విక్రమ్ ఎక్కడున్నాడో మీరే వెతికి కనిపెట్టాలి. అలాగేనా? వాడు ఎక్కడ ఉన్నా, ఎలాగున్నా వెంటనే వాడిని ప్రాణంతో తీసుకురండి. ప్రాణంతో ఉన్నవాడు ఎక్కడో వెళ్ళి దాచుకున్నాడు. ఇన్ని రోజులు పోలీసు వాళ్ళు కూడా వాడిని కనిపెట్టలేదు. అన్నా, మనం కనిపెట్టాలి. సరే, వాడు ఎక్కడ ఉన్నా కనిపెట్టండి. వాడిని తొందరగా కనిపెట్టి ఇన్వాలిడ్ చేయకపోతే వాడు మనందరికీ వ్యాలిడిటీ లేకుండా చేసేస్తాడు. ఏమైంది రాము అన్న? మేడం, ఆయిల్ పంపు బ్లాస్ట్ అయింది, మెకానిక్ ని పిలవాలి. ఓ మై గాడ్, అలాగైతే చాలా టైం అయింది. అవును మేడం, చాలా టైం అవుతుంది. మీరు మెకానిక్ ఎవరినన్నా పిలిపించి బండి రిపేర్ చూడండి, నేను వేరే బండిలో వెళ్తాను. అలాగే మేడం. ఓకే. అన్న, బస్సు ఎక్కడికి వెళ్తుంది? రాజపూర్. ఒక సీట్ ఉంటుందా? సరే. ఎవరా నువ్వు? ఏ వదలరా, ఏ వదలు, వదలండిరా, ఏ వదలరా నన్ను. ఏ రోజు ఫోన్ నరికేను.
అక్కడికి వచ్చే ప్రతి ఒక్క అమ్మాయి మీ చెల్లి మీ అక్క అనుకోవని. అర్థమైందా? ఎక్స్క్యూజ్ మీ, థ్యాంక్స్. ఎందుకు? ఆ ఎదువల దగ్గర నుంచి నన్ను కాపాడారు కదా, అందుకని. నేను మిమ్మల్ని కాపాడలేదు, అందరి కోసం కొట్టాను. ఆ అందరిలో నేను ఉన్నాను కదా, అందుకని థ్యాంక్స్ చెప్తున్నాను. అందులో ఏం తప్పులేదు కదా? అది నాకు అక్కర్లేదు, ఇది నా డ్యూటీ. లేడీస్ని అవమానం చేస్తే నాకు నచ్చదంతే. బై ద వే, నా పేరు ప్రియా, మరి మీ పేరేంటి? మొదటిసారి కలిసిన వెంటనే పేరు చదివిస్తూ ఉంటాడు, సెకండ్ టైం కలిసినప్పుడు నా పేరు చెప్తాను. వస్తా? యు ఆర్ రియల్లీ ఎ సూపర్ మ్యాన్. ఏంటి, ఏమంటున్నావు నువ్వు? తర్వాత ఏమైంది? తర్వాత? దాని తర్వాత ఏముంది? సూపర్ మ్యాన్ ఎంట్రీ, ఇటొకటి అటొకటి, ఒకటే డిష్యూ డిష్యూ. క్షమించండి నాన్నా, నువ్వు నమ్మనే నమ్మవు, తను అంతలా కొట్టాడు. తను ఫైట్ చేసింది చూడాలే నువ్వు, అసలు ఎంత గొప్పగా కొట్టాడు. ఎంత మోసమైన కాలం ఇది. తెల్లారితోనే ఎలా చేసినారంటే ప్రజలంతరూ ఎలారు బయటికి వెళ్తారు? కాఫీ తీసుకోండి. కరెక్ట్గా చెప్పావు కొడలా. తర్వాత నీ ట్రైనింగ్ ఎలా వెళ్ళింది? ట్రైనింగ్ చాలా బాగా పోయింది నాన్న. రేపటి నుంచి వెళ్దాం అనుకుంటున్నాను, ఇంకొన్ని రోజుల్లో ఎగ్జామ్స్ వేరే రాబోతున్నాయి. వెరీ గుడ్. కానీ నాన్న, నన్ను ఒక అబ్బాయి కాపాడాడు కదా, తను చాలా డిఫరెంట్ గానే ఉన్నాను నాన్న. నేను తన దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పానన్న. తను ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడు? నేను చేసిందంతా అది నా బాధ్యత అని చెప్పాడు. లేడీస్ కి తనది రెస్పెక్ట్ ఇస్తా అని చెప్పాడు. ఇలాంటి మనుషులు ఈ కాలంలో ఉన్నారా? మీరు మర్చిపోయారా మామా, ఇలాంటి మనిషి ఈ కాలంలో ఉన్నారు? తన్ను ఇలానే అనుకునేవాడు. అతనే మీరు కొడుకే మామా. తను ఎప్పుడు డ్యూటీ బాధ్యతనోలే ఉంటారు. అలాగా ఉంటే ఒక మనిషి ఈ లోకం నెనచి త్వరగా వెళ్ళిపోయారు. కోడలా, నువ్వు తీసుకోమా, నేను ఆఫీస్ బయలుదేరుతున్నాను. లిటిల్ గర్ల్, ఈరోజు రాజ్ అన్నే నిన్న స్కూల్లో డ్రాప్ చేస్తాడు, వెళ్ళొస్తాను. అత్త ఇలా చూడండి అత్త, మీ సూపర్ మ్యాన్ బాగా ఫైట్ చేస్తారా? ఒక్క దెబ్బ కొడితే అవతలోడు ఎగిరిపోతాడు. మీరు మీ సూపర్ మ్యాన్ ని నాకు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు? త్వరలోనే. ఎప్పుడైనా ఒకరోజు నేను తనని కలిస్తే ఇంట్రడ్యూస్ చేస్తాను. జానీ, ఏ జానీ, ఎక్కడ ఉన్నావు? ఎస్ సార్, చీఫ్ ఇంజనీర్ జానీ హాజర్. ఎంతసేపు అయింది, ఇంకా పని అవ్వలేదా? అన్ని స్క్రూలు చాలా బాగా టైట్ చేశాను. నేను టైట్ చేయటం వల్ల ఈ నాలుగు టైర్లు ఒక ఫ్లైట్ లాగా వెళ్ళిపోతాయి. రే గాడిదా. ఏమైంది? బ్రేక్స్ ఎవరు, మీ నాన్న వచ్చి వస్తాడా? మా బాబు పైకి పోయి ఇప్పటికే చాలా సంవత్సరాలు అయిపోయింది పాపం. ఇప్పుడు ఎందుకు మా బాబు గురించి అడుగుతున్నారు? అరే బ్రేక్స్ ని ఎవర్రా వేస్తారు, పిచ్చినా కొడక. సారీ సార్, నేను దీన్ని మర్చిపోయాను. నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే ఈ గ్యారేజ్ ని లాక్ చేసి వెళ్లాల్సిందే. ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నావు నువ్వు, నీకు ఒక్క పని కూడా తెలియలేదు. అది టెన్షన్ అవ్వమాకండి సార్, ఇప్పుడే కిందకి వెళ్ళి మొత్తం టైట్ చేసి ఎలా వస్తాను చూడండి. పిచ్చి పనులు చేస్తూ చూడండి, నా పని తన ఎలా ఉంది. ఆ పనిని అన్నా. ఏం కావాలి చెప్పండి. రహీమ్ అన్నా ఉన్నారా? ఇక్కడే ఉండండి, పంపిస్తాను. నా పేరు రహీమ్, మీకేం కావాలి? నన్ను కుకుంబాయ్ పంపించారు. ఓహో అవునా, తను నాకు ఫోన్ చేశాడు. చూడండి, నేమైనా చెప్తే తప్పుగా ఎత్తుకోకూడదు. పర్వాలేదు చెప్పండి.
సరిగ్గా చెప్పాలంటే తను నాకు చాలా సహాయం చేశాడు. ఆ అప్పుని ఎప్పుడూ తీర్చుకోలేను. చూడండి, మీకు ఇక్కడ ఒక పని ఉంది, వెనక ఒక రూమ్ ఉంది, అక్కడ మీరు ఎలాగైనా స్టే చేసుకోవచ్చు. కానీ అతనే నిన్ను ఇక్కడ పంపించాడు, అందువల్ల నేను మంచి పనే ఇవ్వాలి నీకు. అలాగైతే ఏం లేదు, నేను ఎప్పుడైనా చేస్తాను. సరే, అప్పుడైతే ఇబ్బంది లేదు. నువ్వు ఇప్పటికీ ఇక్కడ ఉన్న పనులు చూసుకో, తర్వాత నేను ఓనర్ గారి దగ్గర తీసుకెళ్తాను. సరే, అతను ఎవరు? అతను చాలా పెద్ద ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఓనర్, చాలా మంచి మనిషి. తన్ని ఒకసారి వెళ్ళి చూసావంటే ఖచ్చితంగా పనిస్తాడు. సరే, నీ పేరేంటి? జీత్. జీత్, మంచి పేరుగా ఉంది కదా. రే జోని, ఏమైంది? ఇటువైపు రా నువ్వు. చెప్పండి సార్. వీడి పేరే జీత్. ఇతని గురించి నాకు తెలియదే. అనవసరంగా ఏమీ మాట్లాడకు బాబు, వెళ్ళి బ్యాగ్ తీసుకురా. ఇటు చూడు, వాడు ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటాడు. వాడిని నువ్వు ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకూడదు. నేను కొంచెం బయటికి వెళ్ళొస్తాను, మొత్తం నేను చూసుకుంటా, మీరు పోయిరండి సార్. ఏం పేరు? జితేష్. దా దా, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చుంటావు, బాగా రెస్ట్ తీసుకొని రెస్ట్ తీసుకో. రేపు ఉదయం నుంచే నువ్వు నా దగ్గరే పని నేర్చుకోవాలి, సరేనా? ఏం భయపడద్దు, నేను ఉన్నాను కదా. రేపు నుంచి నీకు స్క్రూలు అలాగే టైట్ చేయాలో నేను బాగా నేర్పిస్తాను. ఓకే, స్క్రూ కాదు, అవసరమైతే ఏదైనా టైట్ చేస్తాను. చాలా మంచిది, నువ్వు చాలా మంచోడివి. అదే వాడు దేని గురించి చెప్పాలి, ఓరి దేవుడు దీని గురించి చెప్పాడా? Very small little princess, where is my little princess? ఇలా చూడు లిటిల్ ప్రిన్సెస్, బ్రేక్ఫాస్ట్ తిన్నావా? లేదు మామా, తాన ఇంకా స్టార్ట్ చేయలేదు. నమస్కారం ఓనర్ గారు. అరే అరే అరే, సలాం అలైకుం రహీం భాయ్. వాలైకుమ్ అస్సలాం సార్. ఈ అబ్బాయి ఎవరు? వీడి కోసమే నేను ఇక్కడ వచ్చాను. ఇప్పుడు మా ఊరు నుంచి వచ్చాడు, చాలా మంచోడు. వీడికి అర్జెంటుగా ఇప్పుడు ఒక పని కావాలి. మీరు ఏదైనా ఒక పనిలో వీడిని పెడితే. వదరా, నా బ్రేక్ఫాస్ట్ ఇక్కడ, నా కాలేజీకి టైం అవుతుంది. నా పేరు ప్రియా, మరి మీ పేరేంటి? అరే మీరా? సూపర్ మ్యాన్? మీరేంటి ఇక్కడ? ఏమంటున్నావు, ఇతను తెలుసా నీకు? తెలుసా అంటారేంటి? ఆ రోజు మీతో చెప్పా కదా బస్సులో డిష్యూమ్ డిష్యూమ్, అదెవరో కాదు, ఈ సూపర్ మ్యాన్ రౌడీల దగ్గర నుండి నన్ను కాపాడింది. అలాగా? అతను నువ్వేనా? ఇలా చూడు, నువ్వు ఇక్కడ రాకముందే నీ న్యూస్ ఇక్కడికి వచ్చేసింది. నువ్వు చాలా మంచివాడు అని నా కూతురు చెప్పేసింది, అందుకని నీకు నేను మంచి పనే ఇస్తాను. సరేనండి, ఓనర్ గారు వీడికి ఒక పని దొరికితే వీడి కుటుంబానికి మంచిది. సరే, నువ్వు బండి నడుపుతావా? ఆ సార్, వచ్చు. ఓ, నీకు పని వచ్చేసింది. అలాగైతే ప్రతిరోజు నా కూతురుని కాలేజీకి తీసుకెళ్ళు. అది కాకుండా నువ్వు చాలా బాగా ఫైట్ చేస్తావు కదా, అందుకని ప్రియాకి నువ్వే బాడీ గార్డ్. ఐ యామ్ పింకీ. ఈ రోజు మీరు మా అత్త బాడీ గార్డ్ గా కాకుండా నా బాడీ గార్డ్ గా కూడా ఉండాలి. సరే పదా, స్కూల్ కు వెళ్ళాలి, టైం అవుతుంది. రా రా చెప్తున్నాను. బై సూపర్ మ్యాన్. ఇప్పుడైనా మీ పేరేంటో చెప్తారా? జీత్. పగిలింది. పగిలిందా? ఏం పగిలింది? స్క్రూ టైట్ చేయడం కుదరలేదు. స్క్రూ టైట్ మీరు నాకు టైట్ చేయగలరా? ఏం లూస్ అయింది, ఏం టైట్ చేయాలి? నేను నా గురించి చెప్పలేదు, నా సైకిల్ బ్రేక్ కొంచెం లూస్ అయింది, అది టైట్ చేయాలి. ఇక్కడ కార్లు టైట్ చేస్తాం, బైకులు టైట్ చేస్తాం, కానీ అది అయిపోయింది. మీకేం చేయాలో చెప్పండి, అన్ని టైట్ చేస్తాను. చెయ్యండి, స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా. పని అయిపోయింది. పని అయిపోయిందా ఇంత త్వరగానా? నేను అన్ని పనులు చాలా వేగంగా చేసేస్తాను. ఓ, త్వరగానా, థ్యాంక్ యూ. సరే, నేను వెళ్ళనా? ఎక్కడికి? నేను ఇప్పుడు సిటీ కాలేజ్కి వెళ్తాను, అక్కడ నేను పనిచేస్తున్నాను. నీ పేరేంటి చెప్పు. ఇదేదో బాగుందే, త్వరగానే పేరు అడుగుతున్నా.
నా పేరేంటో మీకు తెలుసా? నా పేరు చాందిని. ఏమైంది, స్క్రూ టైట్ అయిందా? నేను ఉన్నాను కదా, ఎందుకు మీరు కష్టపడతాను? అయ్యో బాబు, ఈరోజు ఎవరి ముఖం చూశాను? ఎన్నో రోజులుగా ఇలాంటి ఒక అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. దేవుడా, దీన్ని మాత్రం చెడగొట్టద్దు స్వామి, అంత సక్రమంగా జరగాలి. నువ్వే కాపాడాలి దేవుడా. హే బేబీ డాల్, సూపర్ గా ఉన్నావే. ఒకే ఒక్క ముద్దు పెట్టు, ఒకే ఒక్కటి. ఇలాగే ప్రతిరోజు జరుగుతుంది. ఈ ఎదవల వల్లే అమ్మాయిలు ఇటువైపే రావట్లేదు. వీళ్ళని ఎవరు ఏమన్నారా? వీళ్ళని ఎవరు ఏమీ చేయలేరు. కోటీశ్వర్ల వారసులు వీళ్ళు. వీళ్ళ అమ్మ నాన్న పోలీసుల సహవాసం చేస్తూ ఉంటారు. వీళ్ళతో ఎవరైనా పెట్టుకున్నారంటే వాళ్ళే జైలుకి వెళ్తారు. హాయ్ ప్రియా. హాయ్. మీ అమ్మగారికి ఎలా ఉంది ఇప్పుడు? అమ్మకి పర్వాలేదు. సరే, డాక్టర్లు కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్పారు. నీకు తెలుసా, ఆలోచిస్తేనే నాకు చాలా టెన్షన్గా ఉంది. అమ్మ నేను ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాం కదా. ఏ, ఎవరితను? నీ బాయ్ ఫ్రెండా? కాదు, నాకు ఏ బాయ్ ఫ్రెండు లేడు, తన నా బాడీ గార్డ్. బాడీ గార్డ్? ఏం చెప్తున్నావు, ఇంత అందమైన అబ్బాయి నీకు బాడీ గార్డా? ఓహ్, సో హ్యాండ్సమ్. కొంచెం జాగ్రత్తగా ఉండు, ఈ హీరో నీ లైఫ్ హీరో అవ్వకూడదు, సరేనా? చాలా ఎక్కువ మాట్లాడేశావు. అయ్యో, క్లాస్కి వెళ్దాం పద. ఓకేనమ్మా, సారీ. ఎందుకు కోపడుతున్నావు? జీత్, కార్ పార్క్ చేయండి, నేను క్లాస్ అయ్యాక వస్తాను. పదా. అనవసరంగా వాగుతూనే ఉంటావు. ఎవరు ఆఫ్ చేసింది? నేను. ఏ, ఎవర్రా నువ్వు? మీకు డాన్స్ టీచర్ని. ఏంటి, డాన్స్ టీచర్? నువ్వు హిప్ హాప్ డాన్స్ వేస్తావా? అలాగా కాదు. డీసీ డాన్స్ కావాలంటే చెప్పిస్తా. అది ఎలా చేస్తావురా చెప్పు. ఇట్రా, నేను చెప్పిస్తా. వస్తున్నా, చదువురా. రారా. ఏం చేయబోతున్నాడు? నేర్పించు. రే, నీ ఫ్రెండ్స్ అంతా నేర్చుకున్నారు, నీ నేర్పించదా? నా గురించి నీకు తెలియదు. అమ్మాయిలు ఏడిపిస్తారా మీరు? అమ్మాయిలు ఏడిపిస్తారా? సరే, రా రా, రండి. కాలేజీకి వచ్చే అందరు అమ్మాయి దగ్గర మర్యాదగా నడుచుకోవాలి. అక్కడికి వచ్చే ప్రతి ఒక్క అమ్మాయి మీ చెల్లి, మీ అక్క అనుకోవాలి. అర్థమైందా? క్షమించండి, తప్పులే, తప్పైపోయింది. నీకెప్పుడు అలా చేయని కంచి. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే అమ్మా. నమస్తే సిస్టర్. నమస్తే. నమస్తే. ఏంటి, షాక్ లో ఉన్నావా? నేను కాలేజీకి వచ్చిన దగ్గర నుంచి షాక్ లోనే ఉన్నాను. ఎవరు వాళ్ళని ఇలా చేశారు? ఇలా చూడు, దీని గురించి ఎవరికీ తెలీదు. నేను కాలేజీకి వచ్చిన తర్వాత తెలిసింది, ఎవరో అబ్బాయి వీళ్ళని బాగా కొట్టారంట. అప్పటినుంచే వీళ్ళకి మంచి బుద్ధి వచ్చింది. సరే, ఇదంతా వదిలే, మనం క్లాస్కి వెళ్దాం. నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తాను. సరే. నమస్తే అక్క. నమస్తే. నమస్తే. నన్ను క్షమించక్క, నీకెప్పుడు ఇలా చేయు.
రోజు నేను అస్సలు వదిలిపెట్టను. అన్నా ఎవరా, ఎవరు కావాలి? జీత్ ఎక్కడా? ఎవరు జీత్? ఓ, సినిమాలు యాక్ట్ చేస్తారా? అతని గురించి అడుగుతున్నారా? ఎంత బాగా యాక్ట్ చేస్తాడు, డాన్స్ చేస్తాడు. ఏదైనా ఒక మూడు సినిమాల పేర్లు చెప్పండి. గదర్ టూ మీకు తెలుసు కదా, అతన్ని ఎదురుగా అసలు కలవలేదు. అతని కార్ నా దగ్గరికి రిపేర్కి వచ్చింది అనుకోండి, అన్ని స్క్రూలు బాగా టైట్ చేస్తా. కానీ ఇప్పుడు అతను లండన్లో ఉన్నారు. షట్ అప్, నేను వాళ్ళ గురించి అంతా అడగట్లేదు, నేను మీతో పనిచేసే జీత్ గురించి అడుగుతున్నాను. వాడి స్క్రూ ఎప్పుడో టైట్ అయిపోయింది, అడుగు అక్కడ ఉన్నాడు. రే, ఇద్దరి స్క్రూలు బాగా లూజ్ అయినట్టున్నాయి. నేను ఈరోజు నిన్ను వదిలిపెట్టను. మీరిక్కడ? మీరెందుకు ఇవాళ రాలేదు? అది ఏందంటే, ఈ బండిని యువరాజు ఇచ్చేసారని అన్నగారు చెప్పారు, అందుకే రాలేదు. మీ చేతికి ఏమైంది? అతి త్వరగా పనిచేశానా, అందుకని తప్పిదగలింది. ఇది వర్క్షాప్లో పని వల్ల జరగలేదు, నాకంతా తెలుసు ఇది ఎలా జరిగిందో అని. థ్యాంక్స్ జీత్, నీ కారణంగా అమ్మాయిలంతా ఇప్పుడు డైలీ కాలేజ్కి వస్తున్నారు. ఎవరూ చేయలేని పనిని నువ్వు ఒంటరిగా ఉండే చేశావు జీత్. నిజంగా నువ్వు చాలా చాలా మంచివాడివి. మార్నింగ్ త్వరగా వచ్చే. నా దగ్గర ఏమి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, తప్పు నాదే. నేనే పని పూర్తిగా చేయలేదు, అందువల్ల నేనే మీకు సారీ చెప్పాలి. నన్ను మీరు క్షమించండి. ఒక విషయాన్ని నేను ఓపెన్గా చెప్తాను, దుర్గమ్మ ఆశీర్వాదంలో అన్ని బాగానే జరుగుతోంది. మీకు రావాల్సింది కరెక్ట్ టైంలో వచ్చేస్తుంది. కూర్చో. దీని గురించి మీరు టెన్షన్ అవ్వకండి, మీరేం టెన్షన్ పడవద్దు, కరెక్ట్ టైంకి మీకు అది వచ్చేస్తుంది. నేను కట్ చేస్తాను. నమస్కార్ నమస్కార్ నమస్కారము నమస్కార్ 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 అన్నా, నమస్కారం. బాగున్నారన్నా? సరే చెప్పండి, నన్ను ఎందుకు ఇక్కడ రమ్మన్నారన్నా? నిన్ను అసలు రమ్మని చెప్తే నువ్వు ఇటువైపు అంతా రావు కదా. ఓటుల కోసం ఎప్పుడూ నా కాల్ ముందే పడి ఉండేవాడిని నువ్వు. ఏం చెప్తున్నారన్నా, నేను అప్పుడు ఇప్పుడు మీ దగ్గరే ఉంటున్నాను కదా, మీకే బాగా తెలుసన్నా. ఇప్పుడు ప్రెసెంట్ నేనే హోమ్ మినిస్టర్ కదా. ప్రజల్లో ఎవడు నీకు ఒక ఓటు వేయలేదు, అన్ని నేనే చేశాను. ఈ ప్రజల వల్ల నువ్వు ఏ మినిస్టర్ అవ్వలేదు, తెలుసుకో. నువ్వు మినిస్టర్ ఎలా అయ్యావో తెలుసా? నా పిల్లలు నీకోసం వచ్చి ఓటు వేశారు. తెలుసుగా, నాకు ఇదంతా బాగా తెలుసన్నా. సరే ఇప్పుడు మీకు ఏం కావాలో అది చెప్పండి. ఎస్పీని చంపిన తర్వాత నా బిజినెస్ ఇప్పుడు తక్కువ అయిపోయింది తెలుసా నీకు? నేను నా కస్టమర్కి ప్రోడక్ట్స్ అంతా ఇవ్వలేకపోతున్నాను. నువ్వు ఒక మినిస్టర్ని చెప్తున్నావు కదా, నువ్వు ఇంతవరకు ఏం చేసావు? నన్ను ఈ బిజినెస్ అంతా వదిలేసి రోడ్ మీద వెళ్ళి కూర్చోమంటావా? చెప్పు. ఇలా చూడన్నా, ఎస్పీనే చంపారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రోజులు అలాగనే ఉండాలి, అన్ని సర్దుకుపోతాయి. ఇలా చూడన్నా, ఫ్రంట్ పేజ్ న్యూస్ లాస్ట్కి వెళ్ళిపోతుంది. తర్వాత మీ పని బాగా చేయండి. ఆయన చెప్పినట్టే కొన్ని రోజుల తర్వాత మీరు బాగా బిజినెస్ చేయండి, మిగతా పనులు ఒక్కటి వదలకుండా చూడటానికి నేను ఇక్కడ ఉన్నాను కదా. అప్పుడైతే సరే, నేను కొన్ని రోజులకి వెయిట్ చేస్తాను. ఈ రోజు నుంచి బిజినెస్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ప్రియా, ఈ కాలపు మనుషులందరినీ నమ్మాలంటే చాలా కష్టంగా ఉంది నాకు. ఏంటి, ఏమైంది నాన్నా? పేపర్లో న్యూస్ వేస్తున్నారు చూసావా? పిల్లల్ని చూసుకోవడానికి ఒక మనిషిని పనికి పెట్టారు. అతను ఏం చేశాడంటే, స్కూల్కి తీసుకెళ్లకుండా ఎక్కడికో తీసుకువెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసేసి డబ్బులు అడిగి బెదిరిస్తున్నాడు. మనుషులందరూ ఎందుకు ఇలా ఉన్నారు? చాలా భయంగా ఉంది. మామా, నేను ఒక విషయం చెప్పాలి. చెప్పమ్మా. మీరు ఇద్దరూ ఇప్పుడు ఆ మనిషిని మీరే బాగా నమ్ముతున్నారు. నాకు అతని మీద డౌట్గా ఉంది. వాళ్ళ కన్ను చూస్తారంటే చంపేశారుటూ తలసేను. ఎవరినైనా వాడి మీద నాకు నమ్మకం లేదు. ఇలా చూడుమా, నీ అనుమానం కరెక్టే.
అందుకని అందరిని మనం అనుమానించకూడదు కదా. వదినా, అందరినీ మనం అనుమానించకూడదు. జీ చాలా మంచోడు, నాకు అతని గురించి బాగా తెలుసు. మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది, కానీ నా మనసుకు అనిపించటం లేదు వాణ్ణి ఎలా నమ్మాలని. జానీ, జానీ. ఎన్న చాందిని? జానీ చెల్లు. చాందిని, జానీ. చాందిని ఎక్కడ? నీ చాందిని ఎక్కడికి వెళ్ళిందో నాకెలా తెలుసురా? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నీళ్ళు పోస్తున్నాను. మొబైల్ జిమ్మర్లో ఎవరైనా నీళ్ళు పోస్తారా? అయ్యో, నేను మర్చిపోయాను సార్, క్షమించండి. నువ్వు మర్చిపోవడానికి ఒక లిమిట్ లేదా? అమ్మ చెప్పింది నాకు చిన్నప్పటి నుంచి మతిమరుపు వ్యాధి ఉందని. దేవుడా, వీడిని పెట్టుకుని నేను ఎలా బతుకోను? రే గాడిదా, మొబైల్ జిమ్మర్ని ఇప్పుడే గ్లించేయి. రే, నువ్వేరా చేస్తున్నావు? నేను టైర్ మారుస్తున్నానా? ఏం చేయను, ఇప్పుడు పని అసలు శ్రద్ధగా చేయలేకపోతున్నాను. ఎప్పుడు చూసినా చాందినియే నాకు గుర్తొస్తా ఉంది. ఏం చేయాలరా దేవుడా? ఏదో ఒకటి చెయ్యాలి. ఇదిగో. ఎవరికి పెళ్ళి? నాదే. నీకు పెళ్ళా? నీ పెళ్లి గురించి ఏంటి ఇప్పుడు చెప్తున్నావు? అది ఏంటంటే, అన్ని విషయాలు త్వరగానే జరిగాయి. అదే కాకుండా విశాలు యుఎస్ వెళ్తున్నాడు. పెళ్లి తర్వాత మేము అక్కడే సెటిల్ అవుతాం. శుభ లేకుండా నువ్వు కాలేజీలో నుంచి ఉండొచ్చు కదా, ఇక్కడికెందుకు పిలిచిస్తున్నావు? నీకన్నీ తెలుసు కదా, కాలేజీలో ఉన్న వాళ్ళని ఇన్వైట్ చేయలేను. ఏంటి, ఏమైంది నీకు? నీ ఇష్ట ప్రకారమే అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నావు, తర్వాత అమెరికాలో సెటిల్ అవ్వబోతున్నావు, ఇక సంతోషంగా లేకుండా ఎందుకు ఇలా ఉన్నావు? నేను ఎలా సంతోషంగా ఉండాలి? ఒక్కొక్క అమ్మాయి వాళ్ళ పెళ్ళికి వాళ్ళ అమ్మ నాన్న ఉండాలని అనుకుంటారు. వాళ్ళ నాన్నే కన్యాదానం చేయాలి, కానీ నాకు నా పెళ్ళికి మా నాన్న రారు. నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళావా? నేను చెప్పాను, కానీ ఆయన ఏమన్నారంటే నాకు చాలా పని ఉంది, రాను అని చెప్పారు. ఓకే, ఎనీవే, జీతన్నా, మీకు కార్డు ఇవ్వలేదని మీరు ప్రియాతో పెళ్లికి రాకుండా ఉండకండి. నేను వచ్చానమ్మా. సరేనా, ఖచ్చితంగా రావాలి. ఖచ్చితంగా. ఇలా చూడు ప్రియా, జీత్ అనేని ఖచ్చితంగా తీసుకురావాలి. సరే రూపా, ఇప్పుడు మీ నాన్న ఎక్కడున్నారు? ఇప్పుడు మా పాతింట్లోనే ఆయన ఉంటున్నారు, 96/2 KNC రోడ్. ఇలా చూడు, నాకు చాలా పనులున్నాయి, నేను వెళ్తున్నాను, డోంట్ బీ లేట్. సరేనా, తీసుకుండ్రా. బాయ్ బాయ్. జీతనియా వెళ్ళొస్తాను. ఇది చాలా కష్టం కదా, అమ్మా నాన్న గొడవ పడితే పిల్లలే చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది, అంతే కదా జీత్? ఓం విష్ణు, ఓం విష్ణు, ఓం విష్ణు నమః, ఓం నారాయణ నమః. అమ్మాయి వాళ్ళ నాన్నను పిలవండి, కన్యాదానానికి టైం అయింది. అయ్యోరా, మీకు ఒక విషయం చెప్పాలి, ప్రసం చూసారంటే రూపా వాళ్ళ నాన్న ఇక్కడ లేదు. కాదు కాదు, రూపా నాన్నగారే కన్యాదానం చెయ్యాలి. నాన్న లేకపోయినా పర్వాలేదు, నాన్న వయసులో ఉండాలని పిలవండి. అమ్మా రూపా. నాకు తెలుసు నాన్న, నా పెళ్లికి ఖచ్చితంగా వస్తారని నాకు తెలుసు. నా మనసు చెప్తుంది నాన్న మీరు వస్తారు అని. నేను ఇక్కడికి పెళ్లి కూర్చుండేవాడిని కాదు, నేను ఇక్కడికి వచ్చింది ఒకరు బలవంత పెడితేనే వచ్చాను. అది ఎవరు నాన్న? అదిగో ఆ అబ్బాయి. నిన్న ఉదయం తను మన ఇంటికి వచ్చాడమ్మా. మీకు తెలుసు కదా, రేపు మీ కూతురు పెళ్ళి. నిన్ను ఇక్కడికి ఎవరు పంపించారు? రూపా వాళ్ళ అమ్మ పంపిందా? నా దగ్గర ఎవరు ఏమీ చెప్పలేదు, నేను మీ దగ్గరే కొద్దిగా మాట్లాడనే వచ్చాను. ఇలా చూడండి,
అమ్మాయిలన్నీ అనుకుంటారు వాళ్ళ పెళ్ళికి వాళ్ళ అమ్మా నాన్న ఉండాలని. అదికాక వాళ్ళ అమ్మా నాన్న ఆశీర్వాదంతోనే కుటుంబం బాగుంటుంది. రూప అదే ఆశపడుతుంది. ఇవంతా తప్పు ఏం కాదు కదా. మీ భార్య బంతులు కొడవల్లో ఎందుకు పిల్లలు కష్టపడవాలి? రేపు అత్తగారింటికి వెళ్ళేటప్పుడు ఇవే తలుచుకుంటూ బాధపడుతుంది. అప్పుడు పెళ్ళికెందుకు రాలేదని బాధపడుతుంది. మీరు కూతురు సంతోషంగా ఉండాలని మీరు అనుకోవడం లేదా? ఏంటి నువ్వనేది? నా బిడ్డ బాగుండాలి. అలాగైతే రేపు వచ్చి కన్యాదానం చెయ్యండి. ఇదే మీ కూతురికి మీ ఇచ్చే బెత్తె గిఫ్ట్. తన వల్లే నేను మారిపోయానమ్మా. నాకు అన్నీలెవరూ లేరు. అది నాకు నిన్ను సొంత అన్ని అని అనుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించు. నా జీవితంలో నువ్వు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఇదే. మా నాన్నని నాకు మళ్ళీ తిరిగి ఇచ్చావు. నేను ఇది జీవితాంతం మర్చిపోలేను అన్నయ్యా. నువ్వు నన్ను అన్నగా అనుకున్నావు. మన మధ్య థ్యాంక్స్ ఎందుకు? ముహూర్తం దగ్గర పడుతుంది, వెళ్ళు. జీత్, మీరు ఫైట్ మాత్రమే చేస్తారు అనుకుంటున్నా. ఇప్పుడు అర్థమైంది మీకు తెలివి కూడా చాలా ఎక్కువ ఉందని. మీరు రూపాకి ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చారో తెలుసా? అది మీకు అర్థం కాదు. థ్యాంక్ యూ సో మచ్ జీత్. ఇప్పుడు నీవన్నీ ఎందుకు నాతో మాట్లాడుతున్నాను? నాకు కావాల్సింటే ఒకే ఒకటి, అందరు అమ్మాయిలు సంతోషంగా ఉండాలి. ఇది తన సైకిలే, చాందిని సైకిల్. అప్పుడు తన కాలేజీలోనే ఉండుంటుంది. ఏం చేద్దాం? ఏంటిది, నా వెనకాలే వచ్చి కాలేజ్ వరకు వచ్చేసావా? వచ్చేసాను. నిన్ను చూసినప్పటి నుంచి నా ఇంజిన్ వర్క్ అవుతుంది. స్కూల్ నుంచి జామ్ అయిపోయింది. ఇంజిన్ జామ్ అయిందా? అలా చూస్తే నువ్వు ప్రేమలో మునిగి తేలుతున్నావు కదా. అది మాత్రమే కాదు, అలాగే మునిగిపోయాను. మొత్తం జామ్ అయిపోయింది. ఇంజిన్ మటుకి కదులుతా ఉంది. ఏంటి, ఇంజిన్ కదులుతోందా? అలా అయితే నీ వైబ్రేషన్ తీయచ్చా? ఎలా? షాక్లా? ఎలక్ట్రిక్ షాక్? లేదు, చాందిని స్పెషల్ షాక్. అదేంటి? అది నీకే అర్థమవుతుంది. కళ్ళు టైట్ గా మూసుకో. నా మెకానిక్ కోడలా, టైం అవుతుంది నాకు. ఇలా చూడు ప్రియా, ఈ రోజు నీ జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. నిజంగా నిన్ను అనుకుంటే గర్వంగా ఉంది. థ్యాంక్ యూ నాన్న. లేదు లేదు, నిన్ను తుండరేయకుండా వదిలిపెట్టాను. లేదు లేదు, తాను మనతో వస్తానో అని మురుకం చేస్తుంది. లిటిల్ ప్రిన్సెస్, ఒంటరిగా ఏం చేస్తావు? నేను ఆడుకుంటాను. మాతో రా. వదలొదినా, తన ఇంట్లో ఉంటాననుకుంటుంది కదా, ఇంట్లోనే ఉండని. అది నువ్వు కరెక్టేమా, తను అక్కడికి వచ్చిందంటే ఏమ కాదు, నచ్చదు కదా. అది కాదు మామా, ఇంట్లో తన ఒంటరిగా ఎలా ఉంటుంది? ఏం చెప్తున్నావు వదినా, జీత్ ఇక్కడే ఉంటున్నాడు కదా. అది ఎలా? ఎందుకు నువ్వు ఇంత ఆలోచిస్తున్నావు? తను చెప్పేది కరెక్టే, మేము రాముని తీసుకెళ్తాము. జీత్. ఆ సార్. ఇలా రా. మామా, నేను చెప్పేది వినండి. నువ్వెందుకు ఊరికే భయపడుతున్నావు? నీకు ఏ ప్రాబ్లం రాదు. అవును వదినా. చూడు, మేము బయటికి వెళ్తున్నాం. పింకీ ఒంటరిగా ఇంట్లో ఉంటుంది. ట్యూషన్ టీచర్ వస్తుంది, నువ్వు కాస్త చూసుకో. మేము వచ్చినంత వరకు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళకూడదు. అలాగే సార్. మీరు ధైర్యంగా వెళ్ళిరండి సార్, నేను ఇక్కడ ఉంటా. వెరీ గుడ్. పింకీ, పింకీ లోపలికి వెళ్ళు. నేను చెప్తున్నాను కదా, లోపలికి వెళ్ళు. సరే రండి, వెళ్దాం రండి.
ఏమైంది వదినా? దా ఇదో వస్తున్నాను. అరే నేను ఎక్కడ పెట్టాను ఈ టామ్ అండ్ జెర్రీ సీడీ? నేనది కిందే పెట్టాను. పింకీ, సిస్టర్ పింకీ ఎలా ఉంది? నాకేం తెలీదు. డాక్టర్ వస్తారు, మీరు డాక్టర్ని కనుక్కోండి. ఇక్కడ ఉండే బండి ఎక్కడికి వెళ్ళింది? ఎలా? ఏ జిత్, వదినా భయపడకు, ఏం కాదు. డాక్టర్ సార్, పింకీకి ఎలా ఉంది? తలకి గాయమైనందువల్ల రక్తం ఎక్కువ పోయింది, స్టిచ్చెస్ వేసాం. భయపడడానికి ఏమి లేదు, కాసేపటి తర్వాత ఇంటికి తీసుకువెళ్ళచ్చు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. పింకీ ఎక్కడ ఉన్నావు? ప్రియా ఇక్కడ చూస్తున్నావా? ఇది పింకీ అందాలే. ఏంటి చూస్తున్నావా? ఇది ఖచ్చితంగా పింకీదే. నేను అనుకున్నంటే అన్ని ఇక్కడ జరుగుతుంది. నా పింకీ వేరే కనిపడలేదే. ఇక్కడ ఉన్న సేవన ఎక్కడ అన్నా? ఎక్కడ ఇప్పుడు పింకీ? నా కూతురు ఎక్కడ వెళ్ళింది? పింకీ ఏంటమ్మా మీరు అనేది? పింకీ మీతో రాలేదు? లేదు, పింకీ మాతో రాలేదు. పింకీని ఇంట్లోనే వదిలేసి వెళ్ళాము. జీత్ ఎక్కడ? జీత్ ఎక్కడికి వెళ్ళాడు? నేను కొట్టు నుంచి వస్తున్నప్పుడు ఆయన బండిలో స్పీడ్ గా వెళ్తూ కనిపించాడమ్మా. పింకీ కూడా కార్ లో వెళ్ళిందా? తను వేగంగా వెళ్తున్నందువల్ల నాకేమీ కనిపించలేదు. మాట విను, జీత్ అలాంటి వాడు కాదు. జీత్ చాలా మంచివాడు. వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. వాడిని ఎలా చేస్తాడు, వాడిని చూసేప్పుడే నాకు తెలుసు ఇలా లేంటేడో చేశాడని. వాడు నా బిడ్డని ఏం చేశాడో నాకు తెల్లనే. వాడు నేను చెప్పేప్పుడు ఎవరు నమ్మలేదు కదా. నా బిడని వాడు తీసుకెళ్లిపోయాడు. బయటికి తీసుకెళ్ళొచ్చు కదా. నేను వెళ్ళి చుట్టుపక్కల కనుక్కొని వస్తానమ్మా, ఏమైనా తెలుస్తుందేమో. నేను చెప్పాను కదా, వాడు ఇక్కడ నుంచి వెళ్ళకూడదని. ఇక్కడనే ఉండి టీచర్ వస్తారని. నాకు భయంగా ఉంది. ఇలా 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 చూడు, నా బిడ నెత్తురు, బిడ స్పెక్స్. నా బిడని బలవంతంగా తీసుకెళ్లిపోయాడు నా బిడ. నాన్నగారికి ఫోన్ చేస్తాను. నా కూతురే సార్, ఆ ఫైల్ పంపనా? పంపించండి. చెప్పు ప్రియా. నానా, పింకీ మిస్సింగ్. వాట్? తను ఇక్కడ ఎక్కడా లేదు. నువ్వేం చెప్తున్నావమ్మా? నేను చెప్పేది నిజమే నానా, మీరు త్వరగా రండి. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను, మీరు టెన్షన్ అవ్వకండి. కోడలా బాధపడబాక, అందరి దగ్గర ఇన్ఫార్మ్ చేశాను. అందరి దగ్గర పింకీ ఫోటో ఇచ్చున్నాను. ఖచ్చితంగా వాళ్ళు చాలా దూరం వెళ్ళి ఉండరు. నా కూతురు ఎక్కడ్రా చెప్పు.
నా బిడ్డని ఎక్కడ తీసుకెళ్లావు చెప్పు. ఆగు, నేను మాట్లాడుతున్నాను కదా. ఆగు, అరే నువ్వు చెప్పింది వినుమా. ఎక్కడరా నా పింకీ, నన్ను మాట్లాడవద్దా. నా పింకీ ఎక్కడ చెప్పు. మమ్మీ పింకీ, 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 అసలు ఏమైంది? నీ తల ఎలా దెబ్బ తగిలింది? టామ్ అండ్ జెర్రీ సీడీ కోసం కిందకి వెళ్ళినా కాలు తగిలి కింద పడిపోయానమ్మా. ఈ అంకులే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. నువ్వెందుకమ్మా అంకుల్ని అలా కొట్టావు? జీత్ అంకుల్ నిన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాడా? జీత్ అంకుల్ నిన్న పట్టుకెళ్లి కార్లు పెట్టి నిన్ను హాస్పిటల్ తీసుకెళ్ళాడమ్మా? తమ్ముడు నన్ను జీత్ 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 ఇంత పెద్ద తప్పులు ఎలా చేశాను? ఏ తప్ప చెయ్యకుండా జీత్ని ఇలా కొట్టేశానే. అయ్యో, నోరు తెరిచి చెప్పు, చెప్పురా, చెప్పు. నా కూతురు ఎక్కడ? జీత ఆడవున్నారు. మీరు ఈ టైంలో ఇక్కడ? నేను నీ దగ్గర ఎలా సమా పడగలని తెల్ల. నన్ను నీ క్షమించండి జీత్. మీరు ఏం మాట్లాడుతున్నాను? మీ మీద తప్పు లేదు. మీ ప్లేస్లో నేను ఉన్నా నేను ఇలాగనే చేసుండేవాడిని. నిజం చెప్పాలంటే నేను నిన్ను చాలా చెడ్డవాడును అనుకున్నాను. ఇప్పుడుదా నాకు అన్నీ నిజంగా తెలుస్తుంది. జీత్, నువ్వు ఇంత మంచివాడిగా ఉంటావనుకోలేదు. నువ్వు ఎంత మంచి పని చేసావో నీకే తెలీదు. జీవితం అని
నింగిని అంత మెగాలతో నింప ప్రేమ వర్షంతో కురువనా అనుక్షణం ఉంట జతగా అనుక్షణం ఉంట జతగా అనుక్షణం ఉంట జతగా అనుక్షణం ఉంట జతగా చాలాసేపటిగా నేను నీ దగ్గర అడుగుతున్నాను, విక్రమ్ ఎక్కడున్నాడు? నాకు తెలియదు సార్. నీకు తెలుసని నాకు తెలుసు. నాకు తెలియదు. దేని చూసావా? గ్రేప్స్. నీ గుండె అసలు టిక్ 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 అని కొట్టుకుంటూ ఉంటుంది. దీన్ని ఒకటొకటిగా తీసి నోట్లో వేసుకున్నప్పుడు ఇది తొందరగా అయిపోతుంది. నీ లైఫ్ వ్యాలిడిటీ కూడా పూర్తయిపోతుంది. నేను కట్ చేస్తాను. ఇక్కడ చూడండి రా, వీడిని బాగా ట్రీట్మెంట్ చేసుకోండి. నాకు తెలుసు, బాగా తెలుసు, కానీ నేను చెప్పను. అల్లా మీద ఒట్టు, నా ప్రాణం పోయినా నీకు చెప్పనే చెప్పను రా. నువ్వు చెప్పకుండా ఉంటే నీ ప్రాణం పోతుంది కదా. కుకున్ బాయ్, నేను విక్రమ్. సలాం అలైకుం. రహీమ్ అన్న దగ్గరే పని దొరికింది. ఇక్కడ నేను చాలా బాగా ఉన్నాను. ఎప్పుడూ మీరు నన్ను ఫోన్ చేయవద్దని చెప్తూనే ఉంటారు. ఒకరోజు టైం చూసుకుని నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఉంటాను. రే శివ. అన్నయ్య, కోల్కతాలో ఉన్న కాలుకి ఫోన్ చేయి. చెప్పండి సార్. రండి, నేను మిమ్మల్ని రోడ్ క్రాస్ చేసి వెళ్తాను. రండి రండి. పర్లేదు. ఏమైంది జీత్? ఏమీ లేదు, మా అమ్మ గుర్తుకొచ్చింది. ఇదిగో చిల్లర తీసుకో.
ఇది చాందని సైకిల్. ఈరోజు ఎలాగైనా సరే కనిపెట్టే తీరాలి తన ఈ కాలేజీలో ఏం పని చేస్తుందని. ఓహో, ఈ పనైనా నువ్వు ఈ కాలేజీకి వచ్చి చేసేది? అవును, ఇదే నా పని. నేను పనిచేసి సంపాదించుకుంటున్నాను. అది నాకు బాగా తెలుసు. ఇందుకోసమైనా నువ్వు డ్రెస్సులు మేకప్ బాగా వేసుకుని వచ్చేది? ఏ, క్లీన్ చేసేవాళ్ళు డ్రెస్సులు మేకప్లు అనేవి వేసుకోకూడదా? సరే, ఒక మెకానిక్వే కదా. ఇప్పటి వరకు నీ పని గురించి నేను చులకనగా మాట్లాడలేదే. అలా అయితే మీరు నన్ను నిజంగానే ప్రేమించట్లేదా? అయినా నేను నిన్ను చూసిన దగ్గర నుంచి ఇష్టపడ్డాను, నిజంగానే ప్రేమించాను. కానీ నువ్వు ఇలాంటి వాడవని అనుకోలేదు. కాదు, నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. నిజంగా? నిజంగానా? నన్ను వదిలి నువ్వు వెళ్ళవు కదా. అరే, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంత వయసు వచ్చిన తర్వాత నీలాంటి ఒక అమ్మాయి నాకు దొరికింది, దాన్ని వదిలేసి ఎవరిని వెళ్ళిపోతారా? అలాగే గట్టిగా పట్టుకొని పడుకుంటాను. తను మా అన్న ఐపీఎస్ ఆఫీసర్ అభిజిత్ సర్కార్. రాణిపూర్లోనే పోస్టింగ్ వచ్చింది. కోల్ మాఫియా విక్రమ్ సింగే తనని చంపేశాడు. తను మా అన్న ఐపీఎస్ ఆఫీసర్ అభిజిత్ సర్కార్ కోల్ మాఫియా విక్రమ్ సింగే తనని చంపేశాడు. తను మా అన్న ఐపీఎస్ ఆఫీసర్ అభిజిత్ సర్కార్ రాణిపూర్లోనే పోస్టింగ్ వచ్చింది. కోల్ మాఫియా విక్రమ్ సింగే తనని చంపేశాడు. ఏయ్, అడి తప్పుకో. ఏయ్, ఎవరా నువ్వు? ఏయ్, అడు తప్పుకో, తప్పుకో. విక్రమ్, ఈ విక్రమ్ ఉండే చోటి నుంచి ఒక పిడిక మట్టి కూడా తీసుకొని వెళ్ళలేవు. అర్థమైందా? ఒరే, చెప్పు విక్రమ్. అన్ని పనులు అయిపోయింది. నిజంగా? నువ్వు రా,
ఇప్పుడే వస్తాను విక్రమ్. భీమా వాడు ఉన్నాడు కదా, చాలా రోజులుగా నా దగ్గర పొగరు చూపిస్తున్నాడు. ఈరోజు నా కొడుకు విక్రమ్ వెళ్ళాడు వాడు పొగరుని అంచడానికి. వాడు వెళ్ళాడా? ఆ వెళ్ళాడు, కానీ ఇన్ని రోజులు నువ్వేం చేశావు? ఇన్ని రోజులు నువ్వు ఒక్కసారైనా భీమాని లాకప్లో వేశావా? చెప్రా. శంకరన్నా వచ్చేశాడు నా కొడుకు, రారా నా సింహమే. చెప్పు నాన్న, పని పూర్తి చేశావు కదా? నా విక్రమ్ దగ్గర ఒక పని ఇచ్చారంటే అది పక్కాగా ఫినిష్ చేశానని తెలుసు కదా. నన్ను జయించడానికి ఇంకా ఎవరు పొట్టలేదు కదా. అది నాకు బాగా తెలుసు కదా, నేను నిన్ను మాత్రమే నమ్మి బతుకుతున్నాను కదా. అన్నా వాళ్ళందరినీ ఉదికి ఆరేశానన్నా. ఈ గ్వారీ బిజినెస్ కాదు, ఇంకా ఏ బిజినెస్ చేయడం కుదరదు. రాణిపూరు రాజారా నువ్వు? రాజుగారికి నమస్కారం. నువ్వు నాతో పాటు ఉన్నంత వరకు నన్ను ఎవ్వడు ఏం చేయలేడు. నేను నీకోసం మాత్రమే ఈరోజు రాత్రి ఒక పార్టీ పెట్టాను. అరే అప్పుడైతే మందు బాగా తాగి ఎంజాయ్ చేసుకోండి. ఏంట్రా నొక్కడం, బాగా నొక్కు. రే నాకు ఒక విషయం చెప్పరా, ఈ నోట్లు మంచి నోట్లా దొంగ నోట్లా? నిజం చెప్పు, దొంగ నోట్లు కాదు కదా సార్? నిజంగా చెప్తున్నాను సార్, ఏం దొంగ నోట్లు కాదు, అన్ని మంచి నోట్లే. ఆఫీసర్స్ సార్, మీరు సార్, అది వాడికి నోట్లు లెక్క పెడతాం రాదంట, అందుకే నేను కరెక్ట్గా చూసి లెక్క పెడదామని చెప్పేసి. రే రే రే, నా చేతి కింద కూర్చోరా, పట్టుకో పో. ఎలా సార్ మీరు 2 రోజుల తర్వాత కదా వస్తానని చెప్పారు? 2 రోజుల తర్వాత నేను వచ్చుంటే ఇక్కడ జరిగేవే నాకు తెలుసుండేవు కావు కదా సార్? అది బటన్స్ పెట్టుకుని లోపలికి. పెట్టుకున్నాను సార్. స్టేషన్కి వచ్చి చూస్తే కూరగాయల సంతకన్నా చాలా దారుణంగా ఉందనిపిస్తోంది సార్. ఒక్క విషయం నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను, పోలీస్ డ్రెస్ గనక వేసుకుంటే మనం చాలా నిజాయితీగా ఉండాలి. అలాగే సార్. నువ్వు ఇప్పటిలాగా మళ్ళీ తప్పుడు పనులు గనక చేస్తూ ఉన్నావంటే నీ బట్టలు విప్పి నిన్ను చితకబాదుతాను. లేదు సార్. సరే చెప్పు, ఈ ఊర్లో విశేషాలేంటి? సార్ ఇక్కడ గొడవలు లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది. మీ ఈ ప్రశాంతమైన ఊర్లో అండర్ వరల్డ్ వ్యాపారులందరూ అక్రమంగా వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు, అది నాకు బాగా తెలుసు. ఈ కోల్ బిజినెస్ ఇక్కడ ఎవరెవరు చేస్తున్నారో అది కూడా నాకు బాగా తెలుసు. కోల్ మాఫియా విక్రమ్, ఆ మైదానం నుండి ఎప్పుడు ఎక్కడికి ఏ లారీ వెళ్తున్నాయో అది కూడా నాకు చాలా చాలా బాగా తెలుసు. శంకర్ సింగ్. సార్ శంకర్ సింగ్ సార్ చాలా మంచి వ్యక్తి, నేను అతనికి చాలా రెస్పెక్ట్ చేస్తున్నాను సార్. చాలా మంచివాడా? అలా అయితే ఇప్పుడు నేను ఆ మంచివాడి దగ్గరికి వెళ్ళి డీల్ కుదుర్చుకోవాలని అనుకుంటున్నా. అభిజిత్ సర్కార్, ఎస్ఎస్పి, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. నేను చేస్తుంది గవర్నమెంట్ జాబే, చాలా నిజాయితీగా ఉంటాను. ఇది వినడానికి బానే ఉంది, మిమ్మల్ని గురించి చాలా విన్నాను. ఈరోజు నాకు లక్ వచ్చింది, ఈ పాపం పసివాడైన ఇంటికి మీలాంటి పెద్ద ఆఫీసర్ కాలు మా ఇంట్లోపలికి వచ్చింది. నువ్వు పాపమా? నీలాంటి వాళ్ళు గనక మన ఊర్లో ఇంకా ఉన్నారంటే అమెరికా కంటే చాలా ముందుండేవాళ్ళు. చెప్పండి ఏం కావాలి? తీసుకోవడానికి రాలేదు, ఇవ్వడానికి వచ్చాను. వార్నింగ్, స్టేషన్లో మీకు వ్యతిరేకంగా ఒక్క ఫైలు లేదు. ఒకవేళ ఉన్నా కానీ నాకు ఎలాంటి సమస్య లేదు. ఈ అభిజిత్ సర్కార్కి ఎక్కడికి వెళ్ళినా క్రిమినల్స్ పేరు ఒకే ఒక్క పేజీలో ఉంటుంది, ఒకే ఒక్క పేజీలో ఉంటుంది. ఎన్కౌంటర్ ఫైల్. ఈ ఊర్లో ఒక మాట ఉండేది, అది తెలుసా నీకు? ఏనుక కాలు నుంచి ఒక దోమ చెప్పిందంట నన్ను చూడని. నీకు నేను దోమలా కనబడుతున్నానా?
ఒక్క కొట్టుడు కొట్టాననుకో, డెంగ్యూ మలేరియా లాంటివి రాకుండా నేరుగా శ్మశానానికి వెళ్తావు. నువ్వు నన్ను పట్టుకోవడానికి వచ్చావా? నేను ఎవరో తెలుసా నీకు? నాకు తెలుసు. అభిజిత్ సర్కార్ దగ్గర అందరి లిస్టులు ఉన్నాయి. వాళ్ళలో నీ లిస్టు చాలా పెద్దది. మర్యాదగా నేను చెప్పేది బాగా విను. నీ అండర్ వరల్డ్ బిజినెస్ ఇంతటితో ఆపేయి, లేదంటే నిన్ను ఊరికే వదిలిపెట్టను. అది సరే, నీ పనివాడి పేరేంటి? విక్రమ్. వాడికి చెప్పు స్టేషన్కు వచ్చి నన్ను కలవమని. అభిజిత్ సర్కార్కి ఒక మంచి లక్ష్యం ఉంది, క్రిమినల్స్ అందరికీ మంచి వాళ్ళగా మారమని ఒక అవకాశం ఇస్తాడు. లిమిటెడ్ ఆఫర్. ఆఫర్ ఎక్స్పైర్ అయిందంటే తుపాకీతో ఎన్కౌంటర్. శంకర్ సింగ్ లైఫ్లో ఒక స్పెషల్ ట్విస్ట్ అంతా ఉంది. శంకర్ సింగ్ ఎవడికి ఏ ఛాన్స్ ఇయ్యడు, డైరెక్ట్గా యాక్షన్ మాత్రమే. రే రే, సరే సరే, అందరికీ ఉంది, అవసరం పడవద్దు. నమస్తే సార్. మీలో విక్రమ్ ఎవరు? సరే వెళ్ళండి వెళ్ళండి, నేనే విక్రమ్. చెప్పండి సార్. విక్రమ్ అంటే నువ్వేనా? అవును, అందరూ అదే అంటారు. నిన్నొకసారి స్టేషన్కి రమ్మన్నాను కదా. విక్రమ్ స్టేషన్ అంత రాడు, అవసరమైతే పోలీసులు వచ్చి కలుస్తారు. సరే, ఏం కావాలి మీకు? వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను. ఈరోజు నుండి నువ్వు ఒక్క పని చేయాలన్నా 10 సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. సమయానికి ఆకలైందంటే సమయానికి నిర్ణయం తీసుకునేది. టక్కున చేసేస్తాను. అలా అయితే ఇప్పటి నుంచో ఆలోచించుకో. పొట్టకూటి కోసం నువ్వు విన్నుపోటు పొడవకూడదు, అదంత మంచిది కాదు. నేను చిన్నప్పుడే ఇలాంటి ఆటలు ఆడేశాను. సావడానికి నాకు భయం లేదు. ఇలాంటి ఆఫీసర్ని నేను చాలా చూసేశాను. నేను డబ్బిస్తే పోయేస్తాను. అభిజిత్ సర్కార్. ఈ అభిజిత్ సర్కార్ మిగతా పోలీసు వాళ్ళలాగా డబ్బుకు అమ్ముడుపోయేవాడు కాదు. అర్థమైందా? చివరిసారిగా చెప్తున్నాను, అర్థం చేసుకునండు. తుపాకీ బుల్లెట్లకి గురి కాకుండా ఉండాలంటే మర్యాదగా ప్రవర్తించు. అరే వెళ్ళండి సార్. ఈ యూనిఫామ్ వేడంతా ఎవరి దగ్గరైనా చూపించండి. ధైర్యం ఉంటే యూనిఫామ్ విప్పేసి రా, అప్పుడు అర్థమవుతుంది. ధైర్యం మీకెక్కువా లేదంటే నాక? ఇప్పుడు నా ఒంటి మీద యూనిఫామ్ లేదు, మనోధైర్యం చాలా ఎక్కువ. రా, చూసుకుందాం. ఎవరు వ్యాపారం చేసుకోకుండా ఇక్కడి నుంచి తోక ముడుచుకొని వెళ్తారు. Ah!
నేను తప్పు చేసిన వాళ్ళని చంపను, వాళ్ళల్లో ఉన్న తప్పుడు ఆలోచనల్ని చంపేస్తాను. రేపటి నుండి నువ్వు తప్పుడు పనులు మానేస్తున్నావు. జై దుర్గమ్మ. ఆశ్చర్యంగా ఉంది. నువ్వు ఈ దేశానికి రాజు. ఆ కుక్క నా కొడుకు ఇన్స్పెక్టర్ నిన్ను కొట్టేసిపోయాడు, కానీ నువ్వు వాడిని ఏమీ చేయకుండా అలాగే వచ్చేసావు. వాడిని నువ్వు ఎందుకు అక్కడే ప్రాణంతో పూడ్చలేదు చెప్పు. నేను వెళ్ళుంటానన్నా. నేను ఎన్నో పోలీస్ ఆఫీసర్ని చూసేశాను, ఎవరూ ఆనెస్ట్గా లేరు. ఈరోజు అలాంటి ఆఫీసర్ని చూశాను. తన ప్రాణాలని లెక్క చేయకుండా ఆయన నన్ను కాపాడాడు. ఇలాంటి వాళ్ళని మనం గౌరవించాలి. ఈ పోలీసులు ఇలా ఉన్నారంటే మన దేశం బాగుంటుంది. లేదు నాన్న, మన ఒక రూట్లో ఈ సల్యూటు బరువు మనకివన్నీ అనవసరం. ఇక్కడ బాంబు పెట్టాలి, యాక్షన్ మాత్రమే కావాలి. మనం వెళ్లేదారిలో ముళ్ళుంటే తను అలాగే పీకి పారాయి. ఇదే మన రూట్ ఒక పాలసీ తెలుసా నీకు? నేను గ్వారీలో ఉండే రాళ్ళనే దొంగతనం చేస్తాను. ఇప్పటికీ నా మనసు బాగా ఉంది. వస్తానన్నా. వెళ్ళాడు చూడు కుక్క. మన మాఫియా లైఫ్లో ఎటువంటి సమాధానాలు ఎమోషన్లు వస్తే మనం ఏం చేయాలి చెప్పు, చెప్పురా. ఏ శివ, చెప్పన్నా. ఆ మినిస్టర్కి ఫోన్ చేయి. నేను మినిస్టరే మాట్లాడుతున్నాను. రే పిచ్చిన కొడక. అన్నా. ఎవర్రా కొత్త ఆఫీసర్? ఎవరన్నా? వాడు నా ఇంటికి వచ్చి నాకే వార్నింగ్ ఇచ్చేసిపోతున్నా. తర్వాత వాడు నా కొడుకు విక్రమ్ ని కొట్టాడు. నాకేం తెలియదన్నా. రే కుక్క, ఈ ఊర్లో ఏం జరుగుతుంది జరగలేదని తెలుసుకోకుండా నువ్వేరా చేస్తున్నావు? నిజం చెప్తున్నా, నాకు ఈ విషయాలని ఏమీ తెలియదు, నమ్మండి. నేను ఖచ్చితంగా చూస్తానన్నా, చూసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. నేను చెప్పేది వినకు. ఈ ఊర్లో ఫైనల్ లా అండ్ ఆర్డర్ అన్ని నేను చెప్పిందే. శంకర్ సింగ్ తెలుసన్నా. ఈ స్టేషన్లో కొత్తగా వచ్చిన వాళ్ళంతా శంకర్ సింగ్ ఇంటికి వచ్చి వార్నింగ్ అంతా ఇవ్వలేరు. చేతుల్లారా నన్ను మొక్కేసి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాలి. మీరు టెన్షన్ అవ్వద్దన్నా, ఈ విషయాన్ని నేనే చూసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. కానీ ఇన్స్పెక్టర్ గాడికి ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికే వచ్చి నాకే వార్నింగ్ ఇస్తాడు. వాడిని ఏమైనా చేయాలి కదా. నేను వాడికి ఒక వార్నింగ్ ఇస్తాను. నోటి ద్వారా ఏం చెప్పను, చేతుల్లోనే చేసి చూపిస్తా. అరే అవును, నేను పోట పొట్టకి బాగానే తింటున్నాను. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నేను ఇక్కడ బాగానే ఉన్నాను. అవును. అరే నేను తర్వాత కాల్ చేస్తాను. రామోనా సార్. ఏమైంది, లోడ్ షెడ్డింగా లేకపోతే? నాకు తెలియదు సార్, ఎవరో వచ్చి ఫీజు లాగేశారనుకుంటా. సరే వెళ్ళి ఏంటో చూడండి. ఓ వచ్చేసింది.
లే సార్, అలాంటిదేమీ లేదు. తలకి చిన్న గాయమే అయింది. లే సార్, అంతా నేను చూసుకుంటాను. ఓకే సార్, టెన్షన్ పడద్దు. జై హింద్. లోపలికి రావచ్చా సార్? రండి. ఏంటి ఇలా వచ్చారు? ఎందుకు వచ్చారు? ఏం లేదు సార్, ఊరికే చూసేసి వెళ్తామని. ఇది మీకే తీసుకొచ్చాను. పెద్దగా ఏం గాయం అవ్వలేదు కదా. మీరు ప్రాణంతో ఉండాలని నేను దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుంటాను. మీకు ఒక విషయం తెలుసా, మీలాగా హానెస్ట్గా ఉండేవారు, మీలాంటి రెస్పాన్సిబిలిటీగా ఉండే పోలీసు వారే ఈ ఊరికి కావాల్సింది. అర్థమైందా సార్? భయపెట్టడానికి వచ్చావా? ఏం సార్ ఇలా చెప్పేశారు? నేను మీకు సజెషన్ ఇస్తున్నాను. ఈ డేంజర్ అంతా తలుపు తట్టి లోపలికి రావచ్చని అడగదు కదా. ఎప్పుడెక్కడి నుంచి వచ్చి మన మీద దాడి చేస్తుందో అని చెప్పలేము కదా. అదే చెప్పడానికి వచ్చాను. పోలీసు పనిలో చేరినప్పటి నుండి ఇటువంటి చిన్న చిన్న గాయాలు అవుతూనే ఉంటాయి. అదంతా సహజమే. నిన్ను చూసి నేను భయపడి పారిపోతాననుకుంటే అది నీ తప్పుడు అంచనా. నేను ఏ ఊరు వెళ్ళినా సరే అక్కడున్న క్రిమినల్స్ క్యారెక్టర్ని మార్చేస్తాను. క్రిమినల్స్ అందరినీ క్లోజ్ చేస్తాను. అదే నా డ్యూటీ. మీరు ఇలాగంతా ఆలోచించకూడదు సార్. ఈరోజేమో ఒక ఫ్లవర్ బొక్కేతో ఒక లవర్ లాగా మిమ్మల్ని చూడ్డానికి వచ్చాను, కానీ మిమ్మల్ని పూడ్చడానికి నేను రాకూడదు కదా. ఏంటి భయపెడుతున్నావా? మీరు అలా అనుకుంటే అనుకోండి, సజెషన్గా అనుకుంటే సజెషన్గా తీసుకోండి. నమస్కారం సార్. గెట్ అవుట్, గెట్ వెల్ సూన్. ఎంత చెప్పినా వాడు వినట్లేదు. అర్థం చేసుకుంటాడు, తొందరలో అర్థం చేసుకుంటాడు. శంకర్ సింగ్ని ఎదుర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే దానికి రిజల్ట్ ఏమవుతుందని వాడు అర్థం చేసుకుంటాడు. ఏ విక్రమ్, ఆ ఇన్స్పెక్టర్ గారిని ముక్కలు ముక్కలుగా నరికి ఫోటో తీసి వాట్సాప్లో పెట్టు. వాడు ఫ్యామిలీ ఫ్రెండ్స్, తెలిసిన వారు, తెలియలేని వారు చూసి ఫీల్ చేస్తారు. ఇంతవరకు మీరు చెప్పిందే చేశానన్నా. ఇలాంటి హత్యలు నేను చేయలేను అన్నా. అప్పుడైతే ఇప్పుడు చేసి అలవాటు చేసుకో, లేదంటే అభిజిత్ సర్కార్ మన అందరినీ చంపేస్తాడు. విక్రమ్, వాడిని చంపమని చెప్పాను నిన్ను. ఇలా చూడన్నా, ఈ పోలీస్ ఆఫీసర్ చంపడం నాకు సరే అని అనిపించడం లేదు. అవునన్నా, వాడు చెప్పింది కరెక్టే. పోలీస్ ఆఫీసర్ని చంపితే విషయం పెద్దదవుతుంది. అభిజిత్ లాంటి ఆనెస్ట్ అయిన ఆఫీసర్ని చంపడం నాకు నచ్చడం లేదన్నా. విక్రమ్, విక్రమ్, మనకి ఊర్లో చోటు ఉంది కదా, మనకి కుటుంబం ఉంది కదా. అభిజిత్ సర్కార్ వచ్చి మన బిజినెస్ అంతా క్లోజ్ చేసి పారేస్తే మన ఫ్యామిలీ వాళ్ళంతా కష్టపడతారా లేదా చెప్పు నువ్వు. వాడు మాత్రం మన బిజినెస్ ని క్లోజ్ చేసి పారేస్తే నువ్వేరంట వాడికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు? లేదు లేదు, నువ్వు మాట్లాడుతున్నావు. సపోర్ట్ చేయలేదన్నా. ఈ పోలీస్ ఆఫీసర్ చనిపోయితే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? అప్పుడు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందో చెప్పు నువ్వు. నాకు వదిలే అన్నా. ఇంతవరకు మన ఊర్లో జరిగిన అన్ని విషయాలు నేనే చూసుకున్నాను కదా, కానీ అది నా స్టైల్లో. కూర్చో, చెప్పు ఏంటి ఇలా వచ్చావు? ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్. ఆ శంకర్ సింగ్ చూశారంటే చాలా మోసమైన వాడు. అవునులే, నువ్వు ఆ శంకర్ పనివాడివేగా, నీకు నా మీద అంత ప్రేమెందుకో చెప్తావా? మీరు మంచి మనిషిని నాకు తెలుసు.
అందుకని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. నువ్వు నా గురించి ఏం కంగారు పడకు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత శంకర్ సింగ్ నన్ను ఎలా ఇబ్బంది పెడతాడో తెలుసు. నన్ను ఏదైనా చేయాలని కూడా చూస్తాడు. అందరూ తెలుసుకోవాల్సింది, ఈ అభిజిత్ సర్కార్ జీవితంలో బ్యాక్ గేర్ అనేదే ఉండదు. దొంగల భయపడి పారిపోను. నీతి నిజాయితీగా పనిచేయడం మాత్రమే తెలుసు. సరే, నేను నిన్నొక విషయం అడుగుతాను. నిన్ను చూస్తేనే తెలుస్తుంది నువ్వు చాలా మంచివాడివని. నీలాంటి వాడు అసలు ఈ శంకర్ సింగ్ మాఫియాలోకి ఎలా వచ్చాడు? నేను ముందే చెప్పాను కదా, ఆకలైతే ఈ ఆనెస్ట్ అంతా వెళ్ళిపోతుంది సార్. మా నాన్న ఒక ఫ్యాక్టరీలో ఒక ఎంప్లాయీగా ఉన్నారు. తప్పు జరిగిన ఆ గ్వారీలో రిపోర్ట్ని పోలీసులకి ఇవ్వబోయాడు. పోయేదారిలో చనిపోయాడు. ఇక్కడికి వెళ్తున్నారు. ఈ ఫైల్లో సీక్రెట్ ఉంది, నేను వెళ్ళి పోలీసులకి ఇవ్వాలి. మా నాన్న చేతిలో ఉన్న ఫైలు కనపడకుండా పోయింది. ఇంతవరకు నాకు తెలియలేదు మా నాన్నని ఎవరు చంపారని. అమ్మ చాలా బాధపడింది. హౌస్ ఓనర్ మమ్మల్ని బయటికి వెళ్ళమన్నారు. బయటికి వెళ్ళిపో, బయటికి పోకండి కదా. ఉన్నట్టుండి ఇలా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళాలి మేము? ఉన్న పొలాన్ని వెళ్ళిపోమంటే ఎలాగమ్మా? నేను నా బిడ్డ ఎలా బతకాలి? మాకు ఏం తెలియదమ్మా ఇక్కడ. అమ్మా, నేను ప్లాట్ఫామ్లోనే బతికాం. కొన్ని రాత్రులు అన్నం లేదు. ఎవరు చంపారని తెలుసుకోవడానికి నేను పోలీస్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ వాళ్ళు అందరూ నన్ను కొట్టేశారు. రే, ఇక్కడి నుంచి వెళ్ళరా. అమ్మా, మీ నాయన చచ్చిపోయినట్టు చాలా మంది చచ్చిపోయినారు, అది తెలుసుకోవడానికి వచ్చున్నావా? పోరా, ఎక్కడి నుంచి వెళ్ళరా, వెళ్ళు. బాబు, లేదు లే నాన్న, లేదు. ఏమైంది? తాత మా నాన్న ఎలా చనిపోయాడో తెలుసుకోవడానికి వీళ్ళు నన్ను కొడుతున్నారు తాత. పిచ్చోడా, ఇక్కడున్న వాళ్ళు ఎవరు చెప్పినా వినరు. డబ్బులు మాత్రమే ముఖ్యం, డబ్బులు. దా నాతోరా, తిను, బాగా తిను. నిన్ను చూస్తుంటే చాలా రోజులుగా పస్తులున్నట్టు అనిపిస్తుంది. అవును తాత, నిన్ను తిని చాలా రోజులు అవుతుంది. తిను తిను తిను, బాగా తిను. తాత, మా అమ్మ తిని 4 రోజులు అవుతుంది, తినడానికి ఏమన్నా దొరుకుతుందా? ఖచ్చితంగా దొరుకుతుంది. మీ అమ్మకు కూడా ఇక్కడ నుంచి భోజనాన్ని తీసుకువెళదాం. రే తమ్ముడు, ఇంకొక ప్లేట్ తీసుకురా. మా అమ్మా, మా అమ్మలయ్యమ్మ అన్నం తీసుకొచ్చా. మా మా అలయ్యమ్మా, మా అలయ్యమ్మా, అలయ్యమ్మా, మా ఏదైనా మాట్లాడమ్మా, నేను నీకోసం అన్నం తీసుకొచ్చానమ్మా. మా అమ్మా, నేను ఒక నిజం చెప్తున్నానమ్మా, ఇక్కడ ఉన్నంత వరకు ఈ రాణిపురంలో దీనిపైన ఎవరికి అన్నానికి కష్టపడనివ్వనమ్మా. ఇది నీ మీద ప్రామిస్ అమ్మా. నేను చూసుకుంటాను, నేను చూసుకుంటానమ్మా. చెప్పండి కుకుంబాయ్, మనం ఏం పని చేస్తే డబ్బున్న వాళ్ళం అవుతాం చెప్పు బాయ్. బొగ్గు గనులు ఇక్కడ డైమండ్. ఎవరి దగ్గర బొగ్గు గనులు ఉంటే వాళ్ళే ఇక్కడ డబ్బు ఉన్నవాళ్ళు. నువ్వు ఒక పని చేస్తావా, బొగ్గు దొంగతనం చేసుకొస్తావా? ఎందుకు చేయకూడదు, నేను చాలా చేస్తాను ఇన్షాల్లా. మీరు నాకు హెల్ప్ చేస్తారంటే నేను ఏ పనైనా చేస్తాను. పద, నువ్వు నాతోరా. నీలాగే ఇంకొక పిల్లవాడు నా దగ్గర ఉన్నాడు, వాడు నీలాగా అనాదే. దా, నిన్ను తీసుకెళ్ళి వాడికి పరిచయం చేస్తాను. మీ ఇద్దరు కలిసి ఈ పనులు మొత్తం చేయండి, అర్థమవుతుందా? ఆకలి నన్ను తప్పు దారికి తీసుకువెళ్ళింది. అలాగే ఆ శంకర్ దగ్గర పనికి చేరాను.
మీరేం చెప్తున్నారు? నిజంగా చెప్తున్నానన్నా. ఇంత చిన్న వయసులో వీళ్ళు ఇంత పెద్ద పని చేశారా? మీరిద్దరు బొగ్గు దొంగిలిచ్చారు, పోలీసు వాళ్ళని కొట్టారు, మీరిద్దరు జీనియసా ఏంటి? ఇలాంటి పనిలు నీ చేయదేలంటే మిమ్మల్ని మేము మీట్ చేయగలమా చెప్పండి. ఈ అబ్బాయి చాలా బాగా మాట్లాడుతున్నాడు. పిల్లల్ని మీ దగ్గరికి తీసుకొచ్చాను శంకరన్న. నీ పేరేంటి? విక్రమ్జీత్. ఇస్మత్ అలీ. నా దగ్గర పనిచేస్తావా? ఎందుకు మేము చేయాలి? డబ్బులు ఇచ్చారంటే ఏ పనినా చేస్తాం. ఎంత బొగ్గు కావాలి మీకు? ఒక లారీ, ఒక ట్రైన్, లేదంటే గ్రౌండ్ అంతా? బొగ్గు గనులు మొత్తం నాకు కావాలి. తీసుకొస్తా. మీ నాన్న పేరేంటి? విశ్వనాథ్ దాస్. ఒక పేద ఇంటిలో పుట్టిన నేను, ఆ బాధ ఏంటో నాకు తెలుసు సార్. నేను మళ్ళా మీ దగ్గర చెప్తున్నాను సార్, మీరు జాగ్రత్తగా ఉండాలి, ఈ దేశానికి మీరు అవసరం. బయలుదేరుతున్నాను సార్. సరే వెళ్ళు. మీ నాన్నని ఎవరు చంపారు? నేను కనిపెడతాను. మీరేమనుకుంటున్నారు, ఈ హత్య ఎవరు చేశారు? ఎవరు చేసుంటారు? విక్రమే. విక్రమ? వాడే ఇతను చంపుతానని డైరెక్ట్గా చెప్పాడు. నాకు తెలిసి వాడే హత్య చేసుంటాడు. మరి మీరెందుకు అతన్ని పట్టుకోలేదు? పట్టుకుంటాం పట్టుకుంటాం, తొందరగానే పట్టుకుంటాం. విక్రమ్ ఎక్కడ ఉన్నాడో ఆచూకీ తెలియాలి కదా, ఖచ్చితంగా పట్టుకుంటాం. ఏ సార్ బాడీ జాగ్రత్తగా పట్టుకోండి. ఏ జాగ్రత్త చూసి విక్రమ్. ఏ విక్రమ్, లెగు లెగు. ఏంటి బాయ్? ఏమైంది బాయ్? ఎందుకు? తొందరగా పారిపో, ఆ బట్టలు తీసి ఇందులో పెట్టు. తొందరగా తొందరగా రా. అసలు ఏమైంది కుకుం బాయ్? సార్ని హత్య చేశారు. ఏం చెప్తున్నారు మీరు? అందుకోసం నీకు చెప్తున్నాను, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. అతని చావుకి నాకేంటి సంబంధం? పోలీసులు చెప్తున్నారు నువ్వే హత్య చేశావని. నేను పోలీసు దగ్గర చెప్తాను నేను చంపలేదని. పోలీసులు నీ మాటలు వినే ప్రసక్తే లేదు. చూడు, ఇదంతా ప్లాన్ చేసి చేశారు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, అంతే. ఇక్కడ గొడవలన్నీ తగ్గిన తర్వాత నేనే నేను మళ్ళీ పిలుస్తాను. బాయ్, నేను చెప్పేది. బాయ్ బాయ్, ఏమొద్దు, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు, నువ్వు ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపో. కోల్కతాకు వెళ్ళి అక్కడ నా ఫ్రెండ్ నడతా నేను చెప్తానని. జాగ్రత్తగా వెళ్ళు, వెళ్ళిన తర్వాత ఫోన్ చేయి. సరే వెళ్ళొస్తాను బాయ్, జాగ్రత్త. కోల్ మాఫియా విక్రమే తనను చంపింది. హలో, నేను జీత్. హా జీత్, చెప్పు. రేపు మనం కలుద్దామా? హా, నీతో నేను మాట్లాడాలి. సరే, రేపు నేను నీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. రేపు నేనే నిన్ను కలుస్తాను. ఓకే ఓకే.
నువ్వేంటి యూనిఫామ్లో? షాక్ అయ్యావు కదా. ఇప్పుడు మీ కళ్ళ ముందు ఉన్నదే నిజం. అవును జీత్, నేను పోలీస్ ఫోర్స్లో జాయిన్ అయ్యాను. నిన్ను ఫస్ట్ టైం కలిసా కదా బస్సులో. ట్రైనింగ్ అయిపోయి వచ్చేటప్పుడే మనం కలిసింది. కాలేజ్లో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ అయిపోవాలని నీ పోస్టింగ్ తీసుకోలేదు. ఈరోజే నాకు పోస్టింగ్ వచ్చింది. మా అన్నని ఆ విక్రమ్ చంపాడు కదా, అదే రాణిపూర్లో వచ్చింది. ఇంతవరకు వాడిని పట్టుకొని కుదరలేదు, అందుకనే నేను ఒక శపథం చేసుకున్నాను. మా అన్నను చంపిన విక్రమ్ని పట్టుకోకుండా నేను అస్సలు వదలను. అప్పుడే మా అన్న ఆత్మకి శాంతి కలుగుతుంది. నిన్ను దేవుడి దగ్గర అడుగుతాను, మీ అన్నని చంపిన వాడు నీకు ఖచ్చితంగా దొరకాలని. జీత్, నేను రాణిపూర్ వెళ్తున్నాను, నువ్వు కూడా అక్కడికి వస్తావు కదా? ఖచ్చితంగా వస్తాను. నువ్వు నాకు ఇక్కడ సర్ప్రైజ్ ఇచ్చావు కదా, నేను అక్కడికి వచ్చానంటే నీకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. నేను బయలుదేరినా నానా? హ్యాపీగా ఉండుమా. అలాగే నానా. ఏంటి దుదునా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నాకు చాలా భయంగా ఉంది. నువ్వు అక్కడికి వెళ్ళొద్దుమా, వారు చనిపోయినా ఆ రాణిపూర్క నువ్వు వెళ్తున్నావు. నువ్వు ఇలా భయపడుకోదునా, నాకు అక్కడ ఏమీ జరగదు. అన్నను చంపిన విక్రమ్ని నేను ఖచ్చితంగా పట్టుకుంటాను. వాణ్ణి నేనే అరెస్ట్ చేస్తాను వదినా, అప్పుడే కదా మనకు న్యాయం దొరికేది. ప్రియా చెప్పేది నిజమే. నా కొడుకును చంపిన ఆ మూర్ఖుడికి ఖచ్చితంగా వాడికి శిక్ష పడాలి. మీరు బాధపడకండి నాన్న, మీ ఇద్దరి ఆశీస్సులు నాతో ఉంటే అన్న మిగిలిచిపోయిన ఆ పనిని నేనే పూర్తి చేస్తాను. ఆ రాణిపూర్లో ఉన్న అన్ని కోల్ మాఫియాకి నేను ఇవ్వబోయే శిక్ష చాలా పెద్దది, ఎవ్వరూ దాని గురించి ఆలోచించకూడదు. ఏయ్ ముసలోడా, డబ్బు ఎక్కడ్రా? మేము చాలా కష్టపడుతున్నాం, మగ పిల్లలందరూ ఉన్నారు, డబ్బులన్నీ మీకు ఇచ్చేస్తే మేమేం చేయాలి చెప్పండి. రేయ్ కూలి పని చేసే కుక్క, నేను డబ్బులు అడిగితే ఇవ్వవా? నిన్ను అంతా తెలుస్తా. ఈ రోజు నుంచి ఇక్కడ కూలి పని చేసే ఎవరు నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. పెద్ద చెప్పడానికి వచ్చావు, ఎవరు నువ్వు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నిన్ను చంపేసి అక్కడ పాత్రేస్తా. అలాంటి కలలు కనకు. ఇప్పుడే చూస్తావా, బాడీ ఉంటది కానీ చేతులుండవు, కానీ చేతులుంటాయి బాడీ ఉండదు. ఇక్కడ కూలి పనికి వచ్చేవాళ్ళు నీకు 10 పైసలు కూడా ఇవ్వరు, అదే నేను చెప్తున్నాను. కూలి వాళ్ళ దగ్గర డబ్బులు అడుగుతున్నారు. అయితే నీకేమైంది? ఇది మా పని కదా, మా డ్యూటీ. ఎంత బాగా డ్యూటీ చేస్తున్నారో నాకు అర్థమవుతుంది. హలో హలో హలో, ఇది చూడు, మీ తల బాగా వేడెక్కినట్టుంది. ఎక్కువ ఆటలాడావంటే నిన్ను కూడా తీసుకుని లోపలేసేస్తాను. ఇలాంటి విషయాల్లో నువ్వు ఎందుకు తలదూస్తున్నావు? అసలు ఇంతకీ నువ్వెవరు? నేనెవరా? నేనెవరో తెలియాలా మీకు? ఆ
మేడం. డ్రెస్ సరిగా వేసుకుని త్వరగా నా చేంబర్కి రా. ఓకే మేడం. నా అన్న ఎప్పుడు మంచివాడిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, దీర్ఘాయుషితో ఉండాలి, ఎప్పటికీ నాతోనే ఉండాలి. కమిన్. ఎస్ మేడం. నేను చెప్పేది అందరూ శ్రద్ధగా వినండి. ఇంతవరకు పోలీస్ స్టేషన్లో ఏమంతా జరిగిందో అవన్నీ నాకు అవసరం లేదు. ఈ రోజు నుంచి ఇక్కడ నేను చెప్పినట్టే జరగాలి. కానీ ఇక్కడుండే కొంతమంది ఆ కోల్ మాఫియాకి కూలీ పని చేస్తున్నారని నాకు బాగా తెలుసు. ఇక మీదట ఈ కూలీ పనులన్నీ పక్కన పెట్టి ఒక మంచి పోలీస్ ఆఫీసర్గా నిజాయితీగా పనిచేయడానికి ట్రై చేయండి. లేకపోతే మీరు క్రిమినల్స్తో పాటు లాకప్లో ఉండాలి. అలాగే మేడం. ఓకే. అన్ని జంక్షన్లోనూ పోలీసులు ఉంచండి. ప్రతి బండికి లీగల్ డాక్యుమెంట్ని చెక్ చేయండి. ఇక్కడ ఉన్న అన్ని మాఫియాకి పవర్ ఆ కోయిలా. అందరం కలిసి ఆ కోయిలా వ్యాపారాన్ని ఎప్పుడు ఆపుతామో. ఆ రోజు నుంచి వాళ్ళ లైఫే ఆగిపోయింది. మీకు అర్థమైందా ఇప్పుడు? Yes madam. Is that clear to you all? Yes madam. ఏయ్ ఎవడ్రా నువ్వు? చలాందీరా. ఇది శంకర్ సింగ్ గారి బండి. శంకర్ సింగ్ అంతా కాదు, చలాందీ ముందు మేడం అక్కడ ఉన్నారు, వెళ్ళి కలువు పో. ఎవర్రా మీ మేడం? ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఎవర్రా మీ మేడం? చలాన్ లేదు కదా? లేదు మేడం. ఇచ్చుడు ఇక మీదట చలాన్ లేకపోతే ఒక్క బండి కూడా ఈ రోడ్ క్రాస్ చేయదు. మిస్టర్ దాస్. Yes madam. వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి. ట్రక్ ని స్ట్రైట్ గా స్టేషన్ కి తోలండి. ఓకే మేడం. చెల్లినా? ఇదేంట్రా కొత్త చెల్లి? స్టేషన్ కి వచ్చిన కొత్త ఇన్ఛార్జ్ సార్. చాలా షార్ప్ గా ఉన్నారు. వచ్చిన వెంటనే అందరిని ఒణుకు పుట్టించేస్తున్నారు. ఈ ఊర్లో చెల్లెలు ఎక్కువగా అయినారు. ఈ చెల్లి ఎవరితో తెలియలేదే. ఇలాంటి చెల్లెలు తిరిగి వస్తూ ఉంటే మన బిజినెస్ ఎలా చేయాలి? మన చేతుల నుంచి అన్ని వెళ్ళిపోతుంది కదా. వీళ్ళందరికీ వేరే పని లేదా ఏంటి? ఇంటి పనులు చేయొచ్చు, భోజనం చేయొచ్చు, మొగుడిని చూసుకోవచ్చు, అవన్నీ వదిలేసి తుపాకీని తీసుకుని వచ్చేస్తున్నారు. హేయ్ శివ. మినిస్టర్కి ఫోన్ చేయి. ఇప్పుడు స్టేషన్కి కొత్తగా ఏ చెల్లి వచ్చింది? తను నా లారీలంతా పట్టేసుకుంది. నా మనుషుల్ని పట్టుకుని లాకప్లో వేసి లాక్ చేసేసి తన్ని ఏమైనా ఒకటి చెయ్యాలి కదా. అన్నా, ఆ అమ్మాయి వెయిట్ అయిన రికమెండేషన్ లో వచ్చింది. నేనేమైనా చేస్తే పోస్టింగ్ తీసేసి మినిస్టర్ ఇంట్లో పనివాడిగా చేయాలంటున్నారు. హే మినిస్టర్. కుక్క ఫోన్ కట్ చేశాడు. రే వెళ్ళి స్క్రూ టైట్ చేయిపో అన్నా. ఏంటి బాబు బ్యాగు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇప్పుడు మా ఊరికి పోతున్నాను ఒక పని మీద. ముందే చెప్పాలి కదా ఇలా ఆకస్మికంగా. ఎప్పుడు వస్తావు మళ్ళీ? నువ్వే మాట్లాడుకో, నీ పని ఏంటో అది మాత్రం చూసుకో. తిరిగి ఎప్పుడు వస్తావు? నేను ప్రాణాలతో ఉంటే ఖచ్చితంగా వస్తాను. ఏం చెప్తున్నావు? అన్ని విషయాలు నేను వచ్చాక చెప్తాను. బయలుదేరుతున్నాను. బాగుండు బాగుండు బాగుండు. జాగ్రత్త. ఏమైంది? వాళ్ళెందుకు నిన్ను కొడుతున్నారు? నాకు తెలియదానా?
చంపావు ఇక్కడ? అవును, నేను నిన్నే వెతుకుతున్నాను. వీళ్ళు ఎవరు, ఎందుకు నన్ను చంపుతున్నారు? అన్ని విషయాలు డీటెయిల్గా చెప్తాను నాతో రా. నువ్వు ఏం చెప్తున్నావు? శంకరనానా నన్ను చంపడానికి ట్రై చేసేది? అవును, నేను చెప్పినంతా నిజమే. అది మాత్రం కాకుండా ఆ విద్యుత్ సార్ని హత్య చేసి ఆ నిందని నీ మీద వేసి ఉన్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకంటే అభిజిత్ సార్కి నిజం తెలిసింది. మీ నాన్నని చంపింది ఎవరని ఆ కేసు ఫైల్ చెక్ చేశాడు. ఆ శంకర్ మనిషి పోలీసు ఉన్నాడు కదా, పోలీసే ఆ శంకర్కి అన్ని చెప్పాడు. ఏమైంది ఆఫీసర్, ఏదైనా ప్రాబ్లమ్? అదే సార్, ఇంజిన్ లో ఏదో ప్రాబ్లం అనుకుంటా. నేను చూస్తాను, మీరు వెళ్ళండి. మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. రండ్రా. జై హింద్ భారత్ మాతకి. అంతే చచ్చాడా? వీడు బాడీ తీసి ఆ బొగ్గు గనంలో పూడ్చండి. అలాగే సార్. పెట్టాను మీ నాన్నగారిని చంపింది ఎవరని. ఎవరిని చెప్పు, త్వరగా ఎవరని చెప్పు. శంకర్ సింగ్. సార్ మీకు అన్ని తెలుసా? ఏం చెప్తున్నారు మీరు సార్? విషయాలు తెలుసు. లేబర్ పని వాళ్ళకి హెడ్గా ఉన్నవాడు వీడు. నేను బొగ్గు దొంగలిచ్చిన రిపోర్ట్ని తీసుకుని వాడు పోలీస్ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు నేను ఆడిని కారు ఎక్కిపించి చంపేశాను, ఎందుకంటే నిజం బయటికి రాకూడదని. నేను నిన్ను చాలా దగ్గర వెతుకుతున్నాను విక్రమ్. ఒక విషయం గుర్తుపెట్టుకో, వాడు ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తాడు, ఎందుకంటే నీకు నిజం తెలిసిపోయింది కదా. ఆ శంకర్ కుక్కకి ఒక్క విషయం తెలియలేదు, వాడు చావు నా చేతిలోనే. అమ్మతోడు వాడిని అడ్డంగా నరుకుతా, వాడు దీన్ని ఎదురు చూడడు. సరే సరే, ఎప్పుడైనా అన్న దగ్గర చెప్తాను. అనో ఒక వేడ్ న్యూస్నో, కాలు విక్రమ్ చంపలేదు, కానీ విక్రమే కాలుని చంపాడు. విక్రమ్ దగ్గర అని చెప్పేశాడు. సార్ సార్, ఇప్పుడు మనం ఏం చేద్దాం చెప్పండి, చెప్పండి సార్. వాడు తప్పించుకోలేడు. నాకు బాగా తెలుసు, ఆ కుక్క ఇక్కడికే వస్తాడు. ఎన్నో సంవత్సరాలుగా నేను వాడిని పెంచాను. ఒక పామునే నేను పెంచాను, వాడిని నేనే చంపుతాను. ఆ పామునే నేను నా చేతులారా నసుక్కి చంపుతాను. శంకర్ సింగ్ ఎక్కడా? శంకర్ ఎక్కడా చెప్పు. శంకర్ సింగ్, శంకర్ సింగ్ ఒక్కడ.
మేడం, విక్రమ్ గురించి తెలిసింది మేడం. విక్రమ ఎక్కడున్నాడు వాడు? ఈ ఊర్లోనే ఉన్నాడు, శంకర్ గ్వారీలో. పిల్లోడా, నాకు బాగా తెలుసు నువ్వు వస్తావని. నేను నీకోసమే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. నేను నిన్ను చంపడానికి వెయిట్ చేస్తున్నాను. Yeah.
ఇచ్చుడు, నువ్వే ఆ శంకర్ సింగ్ తో ఉండే రైట్ అండ నాకు తెలుసు. వీని లోపలేయండి. ఆగు విక్రమ్, ముందు శంకర్ సింగ్ ని వదులు. చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోబాకు, మళ్ళీ నేను షూట్ చేయవలసి వస్తుంది. నేను చెప్తున్నా కదా, వాణ్ణి వదులు, వదులు వాణ్ణి. యు ఆర్ అండర్ అరెస్ట్. ఐ సెడ్ టర్న్ టర్న్. నువ్వా? నువ్వే విక్రమా? అవును, నేనే విక్రమ్. నేనే జీత్. నేనే మీ అన్నని చంపింది. ఇదిగో నన్ను అరెస్ట్ చేయి. కాదు జీత్, నాకు తెలుసు మా అన్నని హత్య చేసింది నువ్వు కాదని. మా అన్నని చంపింది ఆ శంకర్ సింగే. ఇది ఎలా నీకు తెలిసింది? మీ ఫ్రెండ్ వచ్చి జరిగిందంతా నాతో చెప్పేశాడు జీత్.